ఓటేయమని ఫోన్ లో ప్రచారం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆస్ట్రేలియా వెళ్లి కూడా అదే పని చేస్తున్నట్లు కనిపిస్తోంది. అక్కడ అభిమానులతో కాంగ్రెస్ గెలవదంటూ చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో గెలవబోదని, తాను వెళ్లినా 10 ఓట్లు పడతాయి తప్ప గెలిచే పరిస్థితి లేదన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ పార్టీకి మీరు పోయి ప్రచారం చేస్తే 15 కలిపి గెలవాలి. నాకు ఆల్రెడీ నాకు 5 సార్లు ఉన్నాయి ఎమ్మెల్యే ఎంపీగా తెలంగాణ ఓటాను 25 ఇయర్స్ ఉన్నాయి. నేను అదే పాదయాత్ర చేద్దామంటే కాంగ్రెస్ లో ఇక ఉంటా ఒక గ్రూప్ లో సరే నాకు ట్యాడ్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీకి మీరు పోయి ప్రచారం చేస్తే 15 కలిపి గెలవాలి. నాకు ఆల్రెడీ నాకు 5 సార్లు ఉన్నాయి ఎమ్మెల్యే ఎంపీగా తెలంగాణ ఓటాను 25 ఇయర్స్ ఉన్నాయి. నేను అదే పాదయాత్ర చేద్దామంటే కాంగ్రెస్ లో ఇక ఉంటా ఒక గ్రూప్ లో సరే నాకు ట్యాడ్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీకి మీరు పోయి ప్రచారం చేస్తే 15 కలిపి గెలవాలి. నాకు ఆల్రెడీ నాకు 5 సార్లు ఉన్నాయి ఎమ్మెల్యే ఎంపీగా తెలంగాణ ఓటాను 25 ఇయర్స్. అవి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో చేసినటువంటి వ్యాఖ్యలు. నేను వెళ్ళి ప్రచారం చేసిన 10 ఓట్లు పడతాయి కానీ గెలవము, ఇది ఆయన చేసినటువంటి వ్యాఖ్య. ఆల్రెడీ ఆయన ఫోన్లో తమ్ముడికి ఓటేయమని ఆయన బీజేపీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్. ఆయనకి ఓటేయమని చెప్పి ఫోన్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. అటు ఆయన రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినటువంటి అభిమానులతో ఆస్ట్రేలియాలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో గెలవబోదని, తాను వెళ్ళి ప్రచారం చేసిన 10 ఓట్లు పడతాయి కానీ కాంగ్రెస్ గెలవదంటూ బాహాటంగా అక్కడ ఉన్నటువంటి అభిమానులతో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్ మీద. అలాగే నిన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో లీక్ అయింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, అంటే ఆయన సోదరుడికి ఓటు వేయాలని నేతలకు ఫోన్ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పార్టీలను చూడొద్దు, రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని కోరారు. ఈ దెబ్బతో పిసిసి చీఫ్ అవుతానన్నారు వెంకటరెడ్డి. అధికారంలోకి వస్తే తెలంగాణ మొత్తం పాదయాత్ర చేస్తా అని చెప్పారు. హలో సార్, సార్ సార్ పనికొస్తాం మీకు మన పల్లెలు గారు ఏమైనా సాయం చేస్తున్నా, సత్యన భక్తున పిల్లలకు పిల్లలకు సాయం చేస్తుంటాడు. అవును సార్, ఇప్పుడు సభ్యులు మనోళ్ళు అన్నారు ఏమే ఉంది మా ఇంటికారు మన నాది ఏమో ఉంటుంది పొద్దున పీసీస్ బడ్జెట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము చూసుకుంటా కానీ సార్ 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 దాని ముందు దాని ముందు పార్టీలో ఖచ్చితంగా సాయం చేయాలి. గారైతే అందరూ సాయం చేసి మంచి వ్యక్తిగతంగా సార్ 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 ఇప్పుడు బీసీ ప్రెసిడెంట్ మార్చి మనకి ఇస్తారు ఇప్పుడు సార్ 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 ఇది ఎవరు బీసీ ప్రెసిడెంట్ మనం అయితే గవర్నమెంట్ తీసుకొస్తాం పాదయాత్ర చేస్తాం మొత్తం తెలంగాణ అంతా సార్ 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 సభ్యులు మనం వస్తాం దగ్గరికి. అలాగే సార్ అలాగే సార్ పంపించి సార్ వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్ 20 ఏళ్ళకి సార్ మేము కూడా మీ అభిమానులు సార్ మీరంటే అదే అంటున్నా మీ అందరూ అదే చెప్తున్నాం మనం అందరు అనే గ్రూప్ లలో మీరంటే మాకు ప్రాణం సార్. ఇవి మనం భర్తలు చేస్తున్నాం మంచి నీళ్ళు చేస్తున్నాం పార్టీ కాదు మన ఎంగిరెడ్డి దాపులు నల్గొండ అడుగుపడంలో అందరు పేరు వాళ్ళకి వచ్చిన చదువుకోవడానికి తెలియదు. ఇబ్రాహిం కూడా చెప్పింది సార్ మీకు ఒకసారి రాజగోపాల్ రెడ్డి మొగ్గు చెప్పారు మన పార్టీ ఈటీస్ లో గురించి తిరిగా. అలాగే సార్ అలాగే సార్ చేస్తాం సార్ వచ్చి కలుస్తారు. ఓకే సార్ ఓకే సార్. హలో జబర్ బాయ్.